కమిట్మెంట్ లేదు, అదేమారిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ, టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు, దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది, మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది, మీరు చూస్తే 75% పెంచారు, 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే, ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు, 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 40, 80, 80, 160, 160, 340, 280, 280, 480, 480, 960, 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
షేడీ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్.